అటువంటి గేట్లు ఎంచారు కింద సీఎం గారింటిని కాపాడటానికి అని చెప్తా ఉన్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడడు. ఎందుకంటే దిగువన ఇప్పుడు గంటలు పడ్డాయి, 3 గంటలు ఇక్కడ కింద పడ్డాయి. మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కోపం చేసేదా? కొంత గేట్లు ఎత్తిన మాట నిజమే, ఎత్తకపోతే 40,000 క్యూసెక్లకు కెపాసిటీ ఉందా? అసలు ఇప్పుడు కనీసం అటు కొంత ఇటు కొంత వచ్చినందుకు కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఏమిటో ఈ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక కానీ దరిద్ర ఛానల్ కానీ ఉండదు. టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఇదే ప్రాంతంలో 2019లో కూడా వరదలు వచ్చినాయి కృష్ణానదికి. ఆ రోజు కొట్కెలపూడిలో తాతయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్ళి చనిపోతే నేను 20 సార్లు కలెక్టర్ను ఫాలో అప్ చేస్తే అతనికి నష్టపరిహారం ఇవ్వండి. ఈ రోజుకి రాలా. నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది 48 గంటలు గడవకముందే కోటేశ్వరం లైన్ మ్యాన్కి 32.5 లక్షల రూపాయలు 48 గంటల్లో పరిహారం ఇచ్చాం. అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో 5 గురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్ ఇచ్చాం 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మాకు అర్థమైంది. ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది. పైన ఎగువనున్నటువంటి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు ఇటు వస్తేనే కట్ట 3 చోట్ల దిగింది. అదే కనుక గేట్లు తెరిచి ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు. పడ్డ 3 గంటలు పోడవటానికే మంత్రి గారు రాత్రి అనక పగలనక వర్షం అనక ఎండ అనక గాలి అనక ఇక్కడ నిలబడి 3 రోజులు బట్టి పని చేపిస్తుంటే 2 గంటలు పూడ్చాం, 3వ గంటి రేపు ఉదయానికి అవడం కూడా కష్టం. మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పని చేస్తా ఉన్నారు. మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితులకి ఇబ్రహీంపట్నంలో లంక, పెదలంక, చిన్నలంక, ఇబ్రహీంపట్నం, పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నీళ్ళలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే 10 లక్షల బిల్లు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి 5 పైసల బిల్లు ఇవ్వాలి. కానీ ఈ రోజున 3 పోట్ల వరద బాధితులకు భోజనం పంపిస్తున్నాం, నీళ్లు పంపిస్తున్నాం, పాలు పంపిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది. నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి చెప్తా ఉన్నా, మోసపోయాం, ఒక్క అవకాశం ఇచ్చి ఇవ్వమంటే ఇచ్చాం. జరిగిన నష్టాలు కష్టాలు ఏం జరుగుతున్నాయి ఈరోజు మీరందరూ గమనించండి. రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణలు చేయట్లేదు. అటు ఇటు 2 పక్కలు చూసి చెప్తున్నాను, నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి, సాక్షి ఛానల్ చూసి, వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానికి